మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. క్యాబినెట్ లోకి కొదనరం, మంత్రి పదవి లేదా సమానమైన హోదా. అంటే తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి కొదనరంకు ఇప్పుడేమైనా న్యాయం జరుగుతుందా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో? చూడాలి. ఎందుకు అనంటే పాపం గీనని వాడుకున్నంత ఎవరు ఎవరిని వాడుకోలేదు ఉద్యమ సమయంలో. ఆ తర్వాత ఉద్యమ సమయంలో ఈయన నెత్తిన పెట్టుకున్న కేసీఆర్, తర్వాత ఈయన షొక్కాజించడానికి కారణమైంది పోలీసు వాళ్ళని పంపించి. మనం చూసినాం ఉస్మానియా కానీ కాకతీయ కానీ విద్యార్థులు ఒక ముబ్బెత్తున ఎగిసిపడింది అంటే ఖచ్చితంగా కోదండరాం సార్ స్థానం, ఆయన చేసిన పోరాటం అందులో ఉంది. అయితే ఇంకొకటి, ఉద్యమ సమయంలో అంటే నేను దగ్గరగా చూసినటువంటి వాళ్ళలో విఠల్, అవును, కత్తి వెంకట స్వామి, ప్లస్ జేఎస్సి రఘు అని ఉండే విద్యుత్ జేఎస్సి రఘు, ఆయన బూర నరసయ్య గౌడ్, ఇందులో ఇటువంటి వాళ్ళలో బూర నరసయ్య గౌడ్ ఒక ఆయన, విద్యుత్ జేఎస్సి రఘు ఒక ఆయన అతి కీలకమైనటువంటి పాత్రను పోషించి దాదాపు వాళ్ళ ఆస్తులలో నుంచి కొంచెం డబ్బు కూడా ఖర్చు పెట్టి పనిచేసారు. వాళ్ళను కేసీఆర్ పక్కకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే అంటే నేనేమంటున్నా అంటే కేసీఆర్ తిట్టేటోళ్ళనే ఆయన గౌరవిస్తాడా, కేసీఆర్కి మంచి చేసేటోళ్ళను ఎవరు గౌరవించారని అడుగుతున్నాను. కేసీఆర్ తిట్టేటోళ్ళని కాదు, కేసీఆర్ ఎవరిని గౌరవించాడు? ఆయనకు తప్ప ఇంకెవరికి పేరు వచ్చినా ఊకోడు. ఈటల రాజేందర్నే గెంటేసిండు పేరు వస్తుందని, గంత ఉద్యమ సమయంలో హెల్ప్ చేసిన వాళ్ళు. ఉద్యమం అంటే కల్వకుంట్ల కుటుంబం పేరు, కేసీఆర్ పేరే ఉండాలి. తెలంగాణ అంటే ఆయన చిత్రముఖ, ఆయన ముఖ చిత్రం తప్ప ఇంకేం కనబడకూడదు. దాని కారణంతోనే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఉద్యమ పార్టీ, అవును బై రాజకీయ పార్టీ, మేము రాజకీయమే చేస్తామని ప్రజల ముందు చెప్తే ఏం చేసిండ్రు, నువ్వు రాజకీయం చేయడానికి ఫామ్ హౌస్లో కూర్చో, మాకు ఉద్యమ ఆకాంక్షలు ఇన్నా ఇంకా ఉన్నాయని చెప్పి పార్టీని మార్చి పక్క పెట్టిండ్రు. కోదండరాం సార్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలా. ఆయనకు మంచి పదవి, అది విద్యార్థులకు దగ్గరగా ఉండే ఒక పదవిని ఇవ్వాలి. ఎందుకంటే విద్యార్థుల ఆకాంక్షలు తెలిసిన ఒక గొప్ప వ్యక్తి కోదండరాం సార్ కాబట్టి. ఇప్పటికే అందరు సార్ సార్ అనే పిలుస్తారు, ఆయన చేతుల మీద నుంచి గంతమంది విద్యార్థులు వచ్చిండ్రు కాబట్టి. గలాంటి ఒక పదవి ఇస్తే మాత్రం కాస్తైనా విద్యార్థులోకం ఉద్యమ, ఎవరైతే ఉద్యమంలో 1400 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆ కుటుంబాలు కూడా కాస్త అయినా సరే శాంతిస్తాయి. పోనీలే కోదండరాం సార్ లాంటి వాళ్ళకైనా న్యాయం జరిగింది. ఇంకా తెలంగాణ ఉద్యమకారుల్లో ఉద్యమ నేతల్లో మోసం చేయట్లేదు. వీళ్ళందరికీ ఎక్కడైనా సరే ఇప్పుడు టీఎస్పీఎస్సి చైర్మన్ పదవులు ఉన్నాయి, కొన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయి, కొన్ని ప్రభుత్వానికి దగ్గరగా ఉండేవి ఉన్నాయి, కొన్ని విద్యార్థులకు దగ్గరగా కలిసి పనిచేయాల్సినవి ఉన్నాయి. అలాంటి వాటిలో స్థానం కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. కోదండరాం సార్ కానీ, అరగోపాల్ సార్ కానీ, లేకపోతే శ్రీకాంత్ సార్ వాళ్ళ అమ్మను ప్రతిసారి ప్రభుత్వాలు వాడుకుంటూ వచ్చాయి, మోసం చేస్తూ వచ్చాయి. ఆమెకేం తీసుకెళ్ళి ఇప్పుడు అందలం ఎక్కిమని కూర్చోబెట్టమని చెప్పట్లే. శ్రీకాంత్ సార్ వాళ్ళ అమ్మే కాదు, చనిపోయిన 1400 మంది కేసీఆర్ జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే ఇదే, 1400 మంది అడ్రస్సులు దొరకలేదు అని ప్రజల ముందు చెప్పడమే ఈరోజు ఆ పార్టీని బొందబెట్టినాయి. కాంగ్రెస్ పార్టీ కనుక 1400 మంది అడ్రస్సులు తెలుసుకొని ఆ 1400 కుటుంబాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళని సత్కరిస్తే ఇక తెలంగాణ బిడ్డలు గుండెలో పెట్టుకుంటారని చెప్పడానికి అయితే ఒక ఉదాహరణగా మారుతుంది. రహీమున్నీసా అని వరంగల్ ఉండే ముస్లిం అమ్మాయి, ఐడియా ఉందా మీకు? రహీమున్నీసా వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమం చేస్తుండే ఒక మహిళ, వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటుండే. ఎంత ఉద్యమ పోరాట పటిమ అంటే హైదరాబాద్లో ఎటువంటి ఉద్యమం జరిగినా ఆమె వస్తుండే. దయచేసి ఆమె ఎక్కడన్నా ఈ వార్తలు కనుక వింటుంటే మాకు కామెంట్ చేయండి, మీ నంబర్ పెట్టండి, మా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే ఒక వ్యక్తికి మనము న్యాయం చేసినట్టుంటుంది, ఒక వ్యక్తిని మనం కాపాడినట్టుంటుంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి దీనావస్థలో ఉందని చెప్పి తెలిసింది, బట్ అడ్రస్ మాత్రం దొరకలేదు. రహీమున్నీసా వరంగల్, ఓకే.